వాళ్ళు నన్ను కూర్చోబెట్టి నేను మెనోపాజ్ సమయంలో ఉన్నానని చెప్పారు. ఏమర్థం కాక అంతే చూస్తూ ఉండిపోయాను. నాకేం మాట్లాడాలో ఎలా స్పందించాలో తెలియలేదు. సాధారణంగా మహిళలు 40లు లేదా 50లలోని మెనోపాజ్ను చూస్తారని మనలో చాలామంది అనుకుంటాం. కానీ అంతకన్నా ముందే మెనోపాజ్ రావచ్చు. ఎమ్మాకు తను మెనోపాజ్ సమయంలో ఉందని తెలిసేసరికి ఆమెకు 25 ఏళ్లే. ఇక నేను పిల్లల్ని కూడా కనలేనని డాక్టర్ నాతో చెబుతున్న క్షణాలు నాకింకా గుర్తున్నాయి. మహిళల పీరియడ్స్ ఆగిపోయే మెనోపాజ్ ప్రక్రియ సాధారణంగా 50 ఏళ్ల వయస్సులో మొదలవుతుంది. ఈ ప్రక్రియని పెరిమెనోపాజ్ అని పిలుస్తారు. ఈ సమయంలో మహిళలకు పీరియడ్స్ సమయానికి రాకపోవడం, ఎక్కువసార్లు రావడం వంటివి జరుగుతుంటాయి. ఒక ఏడాది పాటు మీకు పీరియడ్స్ రాకపోతే దానిని పోస్ట్ మెనోపాజ్ దశ అని చెప్పొచ్చు. 40 ఏళ్లు దాటకముందే మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తే దానిని ప్రాథమిక అండాశయ లోపంగా చెబుతారు. ఎమ్మా వంటి కేసులలో అండాల విడుదల ఎందుకు ఆగిపోయిందనేది పూర్తిగా చెప్పలేం. మరికొందరిలో కీమోథెరపీ, రకరకాల సర్జరీల కారణంగా కూడా ముందుగానే మెనోపాజ్ దశకు చేరుకునే అవకాశం ఉంది. సియోమాట్ 23 ఏళ్ల వయస్సులో పేగు క్యాన్సర్కి చికిత్స తీసుకున్నారు. చివరిసారిగా ఆమెకు 2022 ఫిబ్రవరిలో పీరియడ్స్ వచ్చాయని ఆమె చెప్పారు. నేను పెల్విక్ రేడియేషన్ తీసుకున్నాను. దాంతో రేడియేషన్ కారణంగా నాలో అండాశయ విడుదల పూర్తిగా ఆగిపోయింది. నా డాక్టర్ ఖచ్చితంగా మెనోపాజ్ అనే మాట అన్నారో లేదో నాకు గుర్తులేదు, కానీ ఇది నా సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని, నాలో అండం విడుదల ఆగిపోతుందని మాత్రం చెప్పారు. మెనోపాజ్ అనేది పెద్ద వయసు వారికి మాత్రమే వస్తుందని అనుకునేదాన్ని. కానీ నేనా దశకు చేరుకున్నానని తెలియగానే నా జీవితంలో చాలా భాగం కోల్పోయినట్లు అనిపించింది. బ్రిటన్లో ప్రతి 100 మందిలో ఒకరు ప్రాథమిక అండాశయ లోపంతో బాధపడుతున్నారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. చిన్న వయస్సులోనే మెనోపాజ్ రావడం వలన అది వారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందంటున్నారు డాక్టర్ ఆరిఫ్. తమ శరీరాలు తమకు తీరని బాధన మిగిల్చాయని అనుకుంటారు. వాళ్ళు పిల్లల్ని కనాలని అనుకున్నా వారి ఓవరీస్ పనిచేయవు. దాంతో జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లు అనిపిస్తుంది. నాకు తెలిసి యువత ఎవరూ మెనోపాజ్ గురించి మాట్లాడినట్లు నేను చూడలేదు. మహిళలు దీని గురించి ఒకరికొకరు చర్చించుకోవాలి, మనసు విప్పి మాట్లాడుకోవాలి.